నమస్తే వెల్కమ్ టు న్యూస్ రివ్యూ దిస్ ఇస్ బలరామ్ ఈరోజు డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు వార్తా పత్రికల్లో వచ్చిన ప్రధాన ఏంటో ఒకసారి చూద్దాం ప్రధానంగా చూసుకుంటే ఈనాడు చూసుకుంటే ఈనాడులో ప్రధానంగా కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు చేస్తాం రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బై ముప్పై ఐదు ఏ అధికరణ తొలగిస్తామంటూ బీజేపీ మేనిఫెస్టోలో అంశాన్ని హైలైట్ చేసింది శీఘ్రంగా రామ మందిర నిర్మాణం జిఎస్టీతో మరింత సరళీకరణ చిన్న సన్నకారు రైతులకు పెంచను మేనిఫెస్టోలో బీజేపీ ప్రకటన అన్న వార్త హైలైట్ అవుతుంది అదేవిధంగా ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తాం పోలవరానికి అడ్డుపడలేదు ఏపీ ప్రజలతో మాకు పంచాయతీ లేదు చంద్రబాబు లాంటి పది మంది కిరికిరి నేతలతోనే పంచాయతీ అంటూ నిన్న కేసీఆర్ చేసిన కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి ధైర్యం ఉంటే ఢిల్లీకి లేఖ రాయండి ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మని అడగండి పోలవరంపై కేసులు వెనక్కి తీసుకోండి అంటూ చంద్రబాబు మరో సవాల్ విసిరిన పరిస్థితి ఎనిమిది కోట్ల రూపాయల బీజేపీ సొమ్ము స్వాధీనం నగదు సంచులు ఐటీ కార్యాలయానికి తరలింపు సభలు సభలకు ఆయన ఖర్చులు చెల్లించేందుకేనన్న పార్టీ నేతలు అన్నిటికీ లెక్కలున్నాయని వెల్లడి అన్న వార్త హైలైట్ అవుతుంది సాక్షి చూద్దాం సాక్షులు ప్రధానంగా ఏపీ హోదాకు సంపూర్ణ మద్దతు ఉంటుంది అంటూ నిన్న కేసీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి పోలవరం నిర్ నిర్మాణాన్ని మేము ఎన్నడూ అడ్డుకోలేదు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపీకి ప్రత్యేక హోదా సాధనకు టీఆర్ఎస్ మద్దతు వికారాబాదులో స్పష్టం చేసిన సీఎం కేసీఆర్ ఏపీలో జగన్ గెలవడం బాబు ఓడడం ఖాయం అంటూ జోస్యం పార్లమెంటు ప్రచారంలో తొలిసారి బాబుపై తీవ్ర విమర్శలు చేసిన కేసీఆర్ ఏపీ ప్రజలు మంచోళ్ళు వాళ్లతో పంచాయితీ లేదు జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తీసుకొస్తామంటూ ఆయన వెల్లడించారు నేటితో ప్రచారానికి తెర పదహారు లోక్సభ స్థానాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు ప్రచారం నిజామాబాద్లో మాత్రం ఆరు గంటల వరకు ముగింపు సిఎస్ ప్రగతి నివేదిక నివేదనపై ఫిర్యాదు కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించామన్న సీఈఓ రజ రజత్ కుమార్ అన్న వార్త హైలైట్ అవుతుంది రామ మందిరం నిర్మిస్తాం ఆర్టికల్ త్రీ సెవెంటీ థర్టీ ఫైవ్ ఏ రద్దు చేస్తాం చిన్న సన్నకారు రైతులకు పింఛను పథకం రెండు వేల ముప్పై కల్లా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ దేశ రక్షణలో సాయుధ బలగాల పూర్తి స్వేచ్ఛ డెబ్బై ఐదు మైళ్ళరా మైలురాయికి ఎని డెబ్బై ఐదు లక్ష్యాలతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ అన్న వార్త కనిపిస్తోంది ఒకటి కాదు ఐదు లెక్కించండి వీవీప్యాట్ లెక్కింపుపై ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశం యాభై శాతం లెక్కించాలన్న విపక్షాల విజ్ఞప్తికి విజ్ఞప్తికి నో చెప్పిన సుప్రీంకోర్టు అన్న వార్త హైలైట్ అవుతుంది ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా లెక్క పెరిగింది అన్న వార్త ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు లెక్కించాలి వీవీప్యాట్ స్లిప్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు యాభై శాతం లెక్కించాలన్న విపక్షాల వాదనకు నో చెప్పింది అదేవిధంగా పోలవరానికి సహకరిస్తాం ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తాం ఏపీలో బాబుకు డిపాజిట్లు కూడా రావు అంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తే అయితే పోలవరానికి పోలవరంపై కేసులు వాపస్ తీసుకో ఏపీకి హోదా ఇస్తే మాకు మాకు కావాలని లేదా ఇస్తా ఇస్తామన్న సోనియాను తిట్టలేదా ఘాటుగా స్పందించిన చంద్రబాబు అంటూ ఒక వార్త కనిపిస్తుంది మాల్యాకు మళ్ళీ నిరాశే అప్పగింత నిర్ణయంపై అప్పీల్ను తిరస్కరించిన లండన్ కోర్టు బీజేపీ ఎనిమిది కోట్ల కలకలం రెండు కార్లలో భారీగా నోట్ల కట్టలు టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలో స్వాధీనం మొత్తం బీజేపీ అధికారిక ఖాతాలోనిదే అధ్యక్షుడు లక్ష్మణ్ ఇచ్చిన సెల్ఫ్ చెక్ ద్వారా డ్రా బీజేపీ బహిరంగ సభల కోసమే అంటూ బీజేపీ వివరణ పార్టీ వివరణపై ఎన్నో అనుమానాలు భుజగింపుల పర్వం అద్వానీ జోషిల ఇళ్లకు వెళ్లిన అమిత్ షా ప్రధాని మోదీపై జోషి పోటీకి విపక్షాల ప్లాన్ గతంలో వారణాసిలో గెలిచిన జోషి అందుకే రంగంలోకి దిగిన బీజేపీ అధ్యక్షుడు అన్న వార్త హైలైట్ అవుతుంది నమస్తే తెలంగాణ చూద్దాం నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఆంధ్ర ప్రజలతో మాకు పంచాయతీ లేదు అంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ చంద్రబాబు లాంటి కొందరు కిరికిరిగాళ్లతోనే పంచాయతీ ప్రత్యేక హోదాకు మద్దతిస్తామంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ మూడు విడతల్లో పరిషత్ పోరు మే ఏడు పదకొండు పదిహేను తేదీలో తేదీన షెడ్యూల్ ఇరవై మూడున విడుదల ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు ఎంపీటీసీలు ఐదు వందల ఐదు వందల ముప్పై ఐదు జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి కమలనాథుల నోట్ల కట్టలు పట్టివేత ఎనిమిది కోట్ల రూపాయల స్వాధీనం స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు బీజేపీ కరెంట్ ఖాతా నుంచి విడ్డ్రా చేసిన సొమ్ము విజయక్రాంతి చూద్దాం విజయక్రాంతి ప్రధానంగా ఎనిమిది కోట్ల నగదు పట్టివేత భారీ మొత్తంలో నగదు పట్టుకోవడం ఇదే తొలిసారి బీజేపీ అధ్యక్షుడు కె లక్ష్మణ్ చెక్ ఇచ్చారంటున్న బ్యాంక్ అధికారులు నిజామాబాద్ ఎన్నికపై స్టే కుదరదు పదకొండున్న ఎన్నికలు కాబట్టి ఇప్పుడు జోక్యం చేసుకోలేం పేపర్ బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రైతుల పిటిషన్ మందిరం కడతాం రైతు రాజ్యం తెస్తాం నవభారత నిర్మాణమే ఏజెండా అంటూ బీజేపీ మేనిఫెస్టోకు సంబంధించిన మరొక వార్త కనిపిస్తుంది ఏపీ ప్రత్యేక హోదాకు టీఆర్ఎస్ మద్దతు చంద్రబాబుకు తెలివి లేదు డిపాజిట్ రాదు పోలవరానికి అడ్డురాము వృధా పోయే గోదావరి నీళ్లు ఆంధ్ర వాళ్ళు వాడితే తప్పేంది అంటూ వికారాబాద్ సభలో కేసీఆర్ చేసిన కామెంట్స్ పసుపు బోర్డు బీజేపీ వైఫల్యమే బోర్డు ఏర్పాటు గురించి ఎన్నికల ప్రణాళికలో ఎందుకు చేర్చలేదు అంటూ బీజేపీని ప్రశ్నించిన ఎంపీ కవిత అన్న వార్త హైలైట్ అవుతోంది వెలుగు చూద్దాం వెలుగులో ప్రధానంగా రాష్ట్రంలో నియంతృత్వ పాలన నడుస్తోంది అంటూ ప్రొఫెసర్ కోదండరామ్ చేసిన కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి ఇక్కడ మేమే అక్కడ జగన్ అంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ కనిపిస్తున్నాయి చంద్రబాబుకు డిపాజిట్ కూడా రాదు వైఎస్ఆర్సీపీ బ్రహ్మాండంగా గెలవబోతున్నది ఇద్దరం కలిసి ముప్పై ఐదు ముప్పై ఆరు ఎంపీ సీట్లు గెలుస్తాం ఏపీ హోదాకు సపోర్ట్ చేసినాం పోలవరానికి సంపూర్ణ సహకారం అందిస్తాం బాబు నీలాంటి కిరికిరిగాలతో తప్ప ఏపీ ప్రజలతో మాకు పంచాయతీ లేదు అంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ బీజేపీకి చెందిన ఎనిమిది కోట్ల స్వాధీనం హైదరాబాద్లో పట్టుకున్న పోలీసులు రాష్ట్ర బీజేపీ అకౌంట్ నుంచి డ్రా చేసినట్లుగా గుర్తింపు పార్టీ డబ్బేనని బీజేపీ వివరణ లాస్ట్ మినిట్ హై టెన్షన్ ప్రచారం చివరి రోజు కావడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠ నలభై ఎనిమిది గంటలను సద్వినియోగం చేసుకునే కోవడంపై దృష్టి డబ్బు ఇతర పంపకాలపై నజర్ అన్న వార్త హైలైట్ అవుతోంది పేద రైతులకు పెన్షన్ డెబ్బై ఐదు అంశాలతో బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ అన్న వార్త హైలైట్ నవ తెలంగాణ చూద్దాం నవ తెలంగాణలో ప్రధానంగా ఓ అబద్ధాల పుట్ట గత ఎన్నికల్లో బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఇవే ఉన్నాయంటూ లెఫ్ట్ పార్టీల నుంచి వస్తున్న ఆరోపణలు ఏ విధంగా అమలు చేశారో చూసాం నోట్ల రద్దు జీఎస్టీతో మోదీ సర్కార్ అభాసు పాలు మళ్ళీ దేశాన్ని మోసే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం సీతారామయచ్చూరి చేసిన కామెంట్స్ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేస్తాం కాశ్మీర్ కాశ్మీర్ అభివృద్ధికి ప్రతిబంధకం అని వెల్లడి అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం రైతులకు పెన్షన్లు యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు బీజేపీ మేనిఫెస్టోలో ప్రధాన అంశాలు అని చెప్పంటూ వార్త తెలంగాణ యోగి అస్త్ర సన్యాసం ఏపీ ఎన్నికల్లో కనిపించని పరిపూర్ణనందా రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అంటూ ఒక వార్త బ్యాలెట్లో బ్యాలెట్తోనే సులువయ్యేది బూత్లో సెల్ఫీలు దిగితే లోపలేస్తాం పోలింగ్కు సర్వం సిద్ధం అంటూ సీఈఓ రజత్ కుమార్ చేసిన కామెంట్స్ హైలైట్ అవుతున్నాయి అదేవిధంగా పేద గర్భిణీ పౌష్టికాహారం అంతంతే స్కీమ్ స్కీమ్ అమలుకు అమలుకు చేసిన ఖర్చు కన్నా నాలుగు రెట్లు నిర్వహణకు ఖర్చు చేస్తున్న వైనం లబ్ధిదారులకు అందింది పదహారు వందల యాభై ఆరు కోట్లు సిబ్బంది ఖర్చులు ఆరు వేల తొమ్మిది ఆరు వేల తొమ్మిది వందల అరవై ఆరు కోట్లు మోడీ సర్కారు తీరు ఇది అంటూ ఒక వార్త హైలైట్ అవుతుంది ఇవి వార్తా పత్రికలో వచ్చిన అంశాలు విడు